మండల కేంద్రంలో ప్రమాదవశాత్తుగా మారిన రోడ్లు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని ప్రజా ప్రతినిధులు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోనే శుక్రవారం రోజున 1వ నంబర్ ఎంపీటీసీ సుతారి నర్సింహులు మాట్లాడుతూ పెద్దవాగు బ్రిడ్జ్ ఇరువైపులా కయ్యలు కోసి దానితో ప్రమాదవశాత్తుగా మారింది నిత్యం రద్దీగా ఉండే మెయిన్ రోడ్ కావున దుబ్బాక కామరెడ్డి హైదరాబాద్ వెళ్ళే మెయిన్ రోడ్ రహదారి కావున కాంట్రాక్టర్లకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు బైకులపై వెళ్ళేవారు ప్రమాదాలకు గురవుతున్నారని బ్రిడ్జ్ దగ్గర ఇరువైపులా మట్టి పోసి వదిలేశారని అది గుంతలు గుంతలుగా మారి ప్రమాదాలకు గురవుతున్నారని కాంట్రాక్టర్లకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ధర్మారం నుండి అల్వాల వెంకటరావుపేట గ్రామం వరకు పునర్నిర్మాణం చేయమని ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు మంజూరు చేసిన కాంట్రాక్టర్ మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు రోజు హైదరాబాద్ నుండి ఇదే రహదారిపై వెళ్తూ చూసి చూడనట్లు వెళ్లిపోతున్నారని ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా కాపాడే బాధ్యత వారికి ఎంతైనా ఉందని వెంటనే తగు జాగృతలు తీసుకొని రోడ్డు పునర్నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు దీనికి ఇరువైపులా కడిలు లేనందున గోడ లేనందున రాత్రి గజ్వేలికి చెందిన ఒక వ్యక్తి బైక్ మీదకి వెళ్లి కిందకి పోవడం జరిగింది మాకు నిత్యం రవాణా జరిగే కామారెడ్డి దుబ్బాక మిడిదొడ్డి గజ్వేలి జుబ్లీ దాకా రోజుకు 16 బస్సులు నడుస్తుంటాయి గంటకు ఒకటి మాకు ఉంది చాలా బిజీగా ఉండే రోడ్ ఇది శ్రీనివాసరెడ్డి అనే కాంట్రాక్ట్ అట్టుకొని ఇన్ని రోజుల నుంచి రోడ్ పూర్తి చేయకుండా కంకర పెట్టుకొని మూలలు మూలలు పెట్టుకొని ఇటు ఇరువైపులా కడిలు లేకుండా పోతే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఇప్పటికీ 45 అడ్డం పడ్డారు వాళ్ళ కాళ్ళు ఇరిపోయినాయి ఈ కాంట్రాక్టు నిర్లక్ష్యం ఏందో మాకు అర్థమవుతలేదు ఇక్కడి నుంచి మొదలుపెట్టి మాకు ధర్మానం దాకా ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇటు వెంకటరావుపేట దాకా 3 కోట్లు శాంక్షన్ అయినా ఇప్పటి వరకు శాంక్షన్ చేయకుండా పోయింది అది ఎమ్మెల్యే గారు ఎందుకు చొరవ తీసుకుంటున్నారో మాకు అర్థమవుతలేదు ఎమ్మెల్యే గారు నేను అంతకుముందు ఇది చేస్తా అది చేస్తా గెలిచిన 15 రోజులకు నేను అది చేస్తా అని చెప్పిండు మరి ఇప్పుడు శాంక్షన్ అయిన దాన్ని ఎందుకు కొబ్బరిగా కొట్టిపిస్తాడో మాకైతే ఏం ఇప్పటికి కూడా తెలియదు డబ్బులు ఉండి పని చేయకపోవడం ఎమ్మెల్యే గారికి ఎంత నిర్లక్ష్యమో మాకు తెలియలేదు గుంతలు వాడి గుంతలు భయంగా మారుతుంది రోడ్లు ఏది ఇది బ్రిడ్జి కాడ ఇప్పటి వరకు కూడా పట్టించుకునే పాపాన పోకపోతే మేము ఏం చేస్తాము అదేవిధంగా మిడిదొడ్డి టౌన్లో అయితే సీసీ ఓపెన్ చేస్తా అని చాలాసార్లు చెప్పారు ఏఈ గారు డీ గారు దీనికి సంబంధించిన ఆర్ఎంకి సంబంధించిన మొత్తం ఆఫీసర్లు ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద చర్య తీసుకొని సస్పెండ్ చేయాలని పదే పదే మొత్తుకున్నా ఇప్పటి వరకు ఒక ఆఫీసర్ సస్పెండ్ చేయాలి ఎమ్మెల్యేగా చొరవ తీసుకొని వాళ్ళకు నోటీసులు ఇప్పించి వాళ్ళని సస్పెండ్ చేయాలని నేను సభినంగా తెలుపుకుంటూ మరి 2-3 రోజులలో కొబ్బరికాయ కొట్టినట్లయితే మేము ఊర్లో ఆందోళనకు దిగుతాం మేము నా వెనుక ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి రేపు రోడ్డు మీద కూర్చునిపెట్టి బటాయించి రేపు ముక్కు వంచి మా ఆఫీసర్లతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఈ రోడ్డు ఏదైతే పోసిరో ఈ దీనికి సైడు రౌతు కడతారు రౌతు కట్టడం కట్టి దీనికి పోలీసు సైడు ఏదో కట్టినట్లు పూలు కట్టినట్లయితే మాకు ప్రజలకు అపాయాలు తప్పి మంచిగా వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి వెళ్ళిపోవడానికి తవ్వ మంచిగా ఉంటుంది అదేవిధంగా ఎప్పుడైతే కట్టని ఏళ్ళ రేపటి నుంచి మేము ఆందోళనకు మరీ చెప్తున్నాం ఈ మట్టి పోసి మట్టి కొట్టుకపోతుంటే కూడా చూసుకుంటా ఎందుకోకుంటారో మాకు తెలియకుండా పోయిందని మేము మనవి చేసుకుంటున్నాం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225